ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రోజు కమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ లేరు ఒక రికార్డు ఇది 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ తెలుగు జాతి అయితే 40 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించారు అండగా ఉన్నారు వారి కోసం నా జీవితాంతం ఉంటా నా జీవితాంతం పనిచేస్తా ఏది చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట చెప్పాను ఇక్కడ ఈరోజు తెలంగాణ ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ వల్ల దేశంలో పెద్ద రాష్ట్రాలన్నింటిలో కలుపుకుంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎక్కడికో అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది నాకు ఒక బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడి తప్పిన రాష్ట్ర పరిపాలనని ఘాట్లో పెట్టి వాళ్ళని కూడా ఆదుకునే బాధ్యత నాది 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 అదే మరిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా సహకరిస్తా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు కానీ కలిసి పనిచేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు పనిచేసుకుంటే దేశానికే ఆదర్శం అవుతాయి నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను ఇప్పుడు ఒకసారి చదవండి 99 2000లో ఇచ్చాను ఇప్పుడు అంతా అమలయ్యింది ఈరోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకు మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్లో కూడా ఒక మాట చెప్పాను ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఆటో పైలట్ వెళ్తుంది కాబట్టి అది కూడా అభివృద్ధి చేసి దేశంలో 1 and 2గా తెలుగు రాష్ట్రాలు ఉండాలనే కలలుగా అన్నాను రాత్రింపగుళ్ళు పనిచేశాను మొన్ననే G20 దేశాల మీటింగ్ కోసం ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి మీటింగ్లో ఉన్న అందరి నాయకులకి ఈరోజు మీరు ఒక పని చేయాలి మొన్నే 75 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటాం ఆ సమయంలో మీరు ఒక విజన్ తయారు చేయండి ఆ విజన్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డిజిటల్ స్ట్రెంగ్త్లో
ప్రపంచ మనతో పోటీ పడేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రాలేరు. మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అన్ని కంపెనీల సీఈఓలు కానీ అన్ని లీడర్స్ మన వాళ్ళే. అది మన వాళ్ళ మేధో శక్తి. ఇంకొక మాట చెప్పాను, మన సంస్కరణలు వచ్చిన రోజున భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. ఇది ఇంకా 25 ఏళ్ళు ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఒక విజన్ తయారు చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒకటి కానీ రెండో ప్లేస్లో మనం ఉంటామని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో ఇండియన్స్ ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళైతే ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, నెంబర్ 1గా తయారవుతారు. అలాంటి సందర్భంలో మన రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టాలని, పేదవాడు ఎప్పుడూ పేదవాడిగా ఉండిపోకుండా పేదవాడిని కూడా డబ్బులుండే వాళ్ళతో సమానంగా పైకి తేవడానికి మన ప్రణాళికలు ఉండాలని ప్రధానమంత్రికి చాలా స్పష్టంగా చెప్పాను. అంటే రాజకీయ పార్టీలుగా ఉండే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనం చేసే పని రాబోయే 20-30 సంవత్సరాల్లో సమాజంలో పెను మార్పులకు నాంది పలుకుతాయి. 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు ఈరోజు ఆ మార్పులు వచ్చాయి. ఇప్పుడు చేసే పనులు మళ్ళా 25 సంవత్సరాలు ఈ మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ కానీ దేవాదులు కానీ ఎస్ఎల్బీసీ మాధవరెడ్డి ప్రాజెక్ట్ కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.